వెల్కమ్ టు బ్యూటీఎస్ న్యూస్. మహమ్మద్ వసీం అక్రమ్. మరి ఈరోజు ముఖ్యాంశాలు. గోదావరి కానీ సబ్ డివిజన్ తరఫున ఈ కమాన్పూర్ విలేలో కార్డెడ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డెడ్ సర్చ్ ఆపరేషన్లో దాదాపుగా ఒక 5 నుంచి 6 బ్యాగుల గుట్కా బ్యాగులు, దాదాపు 25,000 వరకున్న గుట్కా బ్యాగులు దొరకడం జరిగింది. దాదాపు ఒక 15 వెహికల్స్ కూడా లైసెన్స్ నుంచి ఉన్నాయా లేవని కూడా 39 ఆటోలు, బైక్స్ 11 ఆటోలు కూడా వాటికి సంబంధించి సరైన డాక్యుమెంట్లు అనేవి కూడా వెరిఫై చేస్తాం. అంటేనో వాళ్ళకు ఉపయోగపడం జరుగుతుంది, లేకపోతే దానికి సంబంధించి కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి మౌనం చేస్తాం. అంతేకాకుండా ఈ గ్రామీణ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో అన్ని క్రైమ్స్ అనేవి కూడా పెరుగుతుంది, దాని మీద కూడా వాళ్ళకు అవేర్నెస్ కల్పించే విధంగా, అంతేకాకుండా సైబర్ ట్రాఫిక్ సంబంధించి కూడా వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రాంల పాటించాల్సిన నియమాలను ఒకసారి గుర్తు చేసే విధంగా కూడా ఈ ప్రోగ్రాం ఉంది. ఈ మధ్యకాలంలో కొత్తగా పెరుగుతున్న సైబర్ క్రైమ్ సంబంధించి సైబర్ క్రైమ్ ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డు అనేది అందుబాటులో ఉంది కాబట్టి దాని మీద కూడా అవేర్నెస్ చేసే విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యూత్ సంబంధించి క్రైమ్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండే విధంగా వాళ్ళకు అవేర్నెస్ కల్పించే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంది. వాళ్ళకు మేమందరం మా తరఫున ఈ ఆఫీసర్ ర్యాంకులు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని కూడా మా వంతు ప్రయత్నంగా వాళ్ళకి చేస్తున్నాం. దాదాపు ఈ కార్డున సచ్ ఆపరేషన్లో దాదాపు ఒక మా ఇన్స్పెక్టర్ ఏసీపీ గారు ఇన్స్పెక్టర్, దాదాపు ఒక లోకల్ ఎస్ఐ, దాదాపు ఒక 25 మంది స్టాఫ్ వరకు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం సేకరించిన మా ఈ గ్రామీణ ప్రజలు కూడా అతను తెలుస్తుంది, అతను చదివిన ఆ వ్యక్తికే తెలుస్తుంది, మనకి ఎప్పలేడు. చదువుకున్నంత మాత్రమే బాగా చదివిండు, ఉద్యోగం రావాలని ఇక్కడ లేదు. ఆ చదువుకున్న చదువును ఉండి సునాశయంగా కష్టపడకుండా మీ అకౌంట్లకి డబ్బులు కొట్టేస్తున్నారు. దీని పట్ల జాగ్రత్త ఉండాలని చెప్తూ అదేవిధంగా మరి ఒక ఆదేశాల మేరకు మరి ఇక్కడ మరి ప్రజల క్షేమం కోసము, ప్రజల బాగోగుల కోసము వచ్చిన ప్రజలందరికీ మా యొక్క నమస్కారాలు. ఈరోజు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్డినల్ చర్చలో భాగంగా ఇప్పుడు మీ ఉన్న ప్రాంతాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి, అనుమానిత వ్యక్తులు వచ్చి ఏమైనా సంఘ విద్రోహ చర్యలు ఏమైనా చేపడుతున్నారా? మనకు ఈరోజు మనం అనుకుంటాం ఇక్కడ కమాన్పూర్లో మనమే కదా అని అనుకుంటాం. ఒక్కోసారి కొత్త వ్యక్తులు వస్తారు, ఎవరు చెప్పాలో తెలియదు. అందుకనే మీ దగ్గరికి వచ్చినాము. మీకేమైనా సమస్యలు ఉన్నాయా? మీ సమస్యల గురించి ముందు మాట్లాడడానికి ఇంపార్టెంట్ ఇది చెప్పండి. మీకు ఆల్రెడీ ఏమేమి సమస్యలు, ఏదైనా సమస్య కావచ్చు, పోలీసు పరంగా కావచ్చు, పోలీసు సంబంధం లేని కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఉంటే దాని గురించి ఆఫీసర్ దృష్టిలో పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్లో కూడా